పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది. అంటే ఒక చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేరు, డాక్యుమెంట్ల్ని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి, ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి, ఆటో మ్యూటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దారు వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అలా ఉండదు. భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతాం, రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది. అలాగే ఈసీ జారీ చేయడం, ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది, ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇవన్నీ. ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని, భారతదేశంలో నాట్ రాష్ట్రం నాట్ స్టేట్ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించినాయి. మారుతున్నాయి ప్రభుత్వాలు, మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా, రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకొని ఏం చేసింది, నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది, కొత్త టైటిలింగ్ యాక్ట్ని. దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటికి దేశవ్యాప్తంగా చేయాలని. అది బీజేపీది నిర్ణయం. ఆ బీజేపీతో మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది. మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి వక్రభాషలు మీరు చెప్తున్నారు, మీరు వక్రభాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం, చట్టం చేసిన అమలు చేయమని చెప్పాం. ఎందుకు అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి, న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి. ఇది రైటు, ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి, అవన్నీ ముందుకు రావాలి. అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రం కూడా, మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూ చట్టము కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు, దేశవ్యాప్త కాన్సెస్ ఉంటేనే మేము చేస్తాం, ఆ మాట చెప్పాం. ఈలోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఎలాంటివి, 100 సంవత్సరాల క్రితం సర్వే జరిగితే ఈనాటి వరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో సర్వే ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రమైన సర్వే చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ సర్వే ఎంత సక్సెస్ఫుల్దో మీరు చూశారు. 17,000 రెవెన్యూ గ్రామాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో 4,000 గ్రామాలని కంప్లీట్ చేశాం.
5 సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది రుజువైంది. మిగతా 4,000 పోతే మిగతా 13,000 రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది. డిఫరెంట్ స్టేజ్లో ఉంది, అది జరుగుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డు అప్డేట్ అవుతుంది. గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము. ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది. సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది. ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయబడుతుంది. ఇంత జరుగుతుంటే ఏమిటండి పిచ్చి మాటలు? ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉందా? భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట. చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి 5 సంవత్సరాలు తగలబెట్టిన మీరు 5 సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది ఇసువైపు పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా? భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినాడా? ఒకసారి మీరు చూడండి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి 26 లక్షలు ఉంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలనే చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి